నరక ప్రాయంగా ఉన్న రహదారులను వెంటనే అభివృద్ధి పరచాలని మండపేట నియోజకవర్గ శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు జనసేన కోఆర్డినేటర్ వేగుళ్ళ లీలాకృష్ణలు డిమాండ్ చేశారు. తెలుగుదేశం జనసేన పార్టీల అధినాయకులు పిలుపు మేరకు అద్వానంగా ఉన్న మండపేట రామచంద్రపురం ఆర్ఎన్బి రహదారిపై టీడీపీ జనసేన పార్టీల శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ళ జనసేన ఇన్ఛార్జ్ లీలాకృష్ణలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. सीएम जगन पालन संक्षेम पेरीट अभिवृद्धि ने कुंटपरचि राष्ट्रीय अपल ऊबुल की नार इवर नायक संयुक्त विमर्शार रहदार सर्चारजी पेरीट पेट्रोल रेट जगन प्रभुत्म रहदार अभिवृद्धि परचना दाखला लेव गोतुमयम रामचंद्रापुर मंडपेट रहदारी पै नित्यम एदो प्रमादं जरिगि पलुवुरु क्षतगात्रुलु अयि हास्पिटल पालवुतुन्नारनि वापोयारु. ई एडादि वर्षाकालमे लेदनि निजंगा गतंलो वले वर्षालु कुरुस्तुंटे आंध्रप्रदेश रहदारुल परिस्थिति मरिंत अद्वानंगा उंडेवनि पेर्कोन्नारु. 2024 సంవత్సరంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని అప్పుడే రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. మండపేట పట్టణం మాజీ మున్సిపల్ చైర్మన్ చొండ్రు వరప్రకాష్, వాద ప్రసాద్, వైఆర్కే పరమహంస, కోడి చిన్నపరావ్, ఉంగరాల రాంబాబు, తొట్టుపు నాగరాజు, కుంచే ప్రసాద్, వల్లూరి సర్పంచ్ దాసి మినాకుమారి, నామాల చంద్రరావు, వల్లూరి సత్యప్రసాద్ సరుకుల అబ్బులు, షేక్ ఇబ్రహీం తైతర టీడీపీ జనసేన పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. ఈ రోజున జనసేన తెలుగుదేశం నాయకత్వ ఆదేశంతో మండపేట నియోజకవర్గం ఉన్నటువంటి రోడ్ల దుస్థితిని ఒకసారి అందరికీ కూడా తెలియజేయాల ఉద్దేశంతో మరి రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మన మండపేట నియోజకవర్గంలో ఈ 4.5 సంవత్సరాల నుంచి కబుర్లు చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఏ రోడ్డు పోయటం లేదు. ప్యాచ్ వర్క్లు అని చెప్పి వచ్చిన డబ్బుని ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి సగం డబ్బు ఆయన తీసేసుకుంటా ఉన్నాడు. ఆ ప్యాచ్ వర్క్ కూడా ఎక్కడ కూడా పూర్తి చేయటం లేదు. మరి సెంట్రల్ గవర్నమెంట్ 2020 నవంబర్ 27వ తేదీన మరి మన మండపేట మరి ద్వారపురం రోడ్డు ఏదైతే ఉందో ద్వారపురం యానో రోడ్డు దానికి 25 కోట్లు శాంక్షన్ ఇస్తే మరి దాన్ని 3 సంవత్సరాలు పూర్తి వస్తూ ఉంది ఒక వారం రోజుల్లో. కానీ ఈ ప్రభుత్వం దాన్ని కూడా చేయనివ్వకుండా ఈ నాయకులు చేయనివ్వకుండా ఏ రకంగా మనకి చెప్పలు పెట్టి ఇంకా పూర్తి చేయలేకపోయారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈవేళ ఏ రోడ్డు చూసుకున్నా ఈవేళ మనం స్టేట్ హైవే జొన్నాడ కాకినాడ రోడ్డు, జొన్నాడ తిరుగుతున్న అంటారో జొన్నాడ కాకినాడ రోడ్డు నేషనల్ హైవేకి మరి పక్కగా మనం ఉన్నటువంటి ఒక లింక్ రోడ్డు ఇది. ఎప్పుడు కూడా నిత్యం వేలాది లారీలు తిరుగుతూ ఉంటాయి, విపరీతమైన ట్రాఫిక్. ఈ రోడ్లో అనేక వందల మంది చనిపోతూ ఉన్నారు యాక్సిడెంట్ లాంటి. మాకు గోతుల్లో చూసుకోకుండా రాత్రులు మోటార్ సైకిల్తో వాళ్ళు పడిపోయి వందలాది మంది చనిపోతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అయితే వేలాది మంది మరి ఈ యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకోవడం తప్ప మండపేట నియోజకవర్గంలో ఏ రోడ్ని కూడా మరి వీళ్ళు ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. అదేవిధంగా రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా కూడా యాక్సిడెంట్లు కూడా వందలాది మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. దానికి కారణమైన ప్రభుత్వం, ఎందుకంటే కనీసం రోడ్లు వేయలేని ప్రభుత్వం, ప్రధానమైన రహదారులు కూడా నియమించలేని కనీసం నిర్మించలేని ఇటువంటి ప్రభుత్వాన్ని వెంటనే కనిపిస్తున్నారు. ఎన్ని కూడా వేసి వస్తూ ఉంది. ఇప్పుడు ఈ వర్షాకాలంలో రోడ్లు వేయలేని పరిస్థితి అని చెప్పారు. ఇప్పుడు శీతాకాలం వచ్చేప్పుడు 2 నెలల సుమారు 5 సంవత్సరం వర్షాలు కూడా లేవు, కానీ అక్కడ కూడా 1 కిలోమీటర్ కూడా రోడ్ నిర్మించలేదు. ఇటువంటి దుస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చండాలంగా అంటే ఒక ప్రజలకింత
చిన్నాలమైన ప్రభుత్వాన్ని అందిస్తున్నా. వీరందరినీ కూడా వెంటనే గద్దె దింపడం కోసం రాబోయే ఎన్నికలు ఎంతో లేవు, ఎంతో సమయం లేవు, కేవలం 100 రోజులు మాత్రమే మన నోటిఫికేషన్ రావడానికి. ఈ లోపల కూడా ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, రోడ్లు నిర్మించలేదు, మద్యం ధరలు మాత్రం డబల్ డబల్ చేశారు నిన్న మొన్న. పెట్రోల్ ధరలు రోడ్డు సెస్ పేరుతో లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు రోడ్డు సెస్కి ఎగస్టా అన్ని రాష్ట్రాల కంటే రోడ్డు సెస్ అని చెప్పి ఒక దుర్మార్గమైన పెట్రోల్ మీద అదనంగా కూడా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు 2 రూపాయల వరకు. దీన్నన్నింటికి కూడా జనసేన తెలుగుదేశం ఉమ్మడిగా ఈ పోరాటం చేస్తా ఉన్నాం. త్వరలోనే మా ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం రాబోతూ ఉంది. అప్పుడు ఈ ప్రజలందరికీ కూడా అద్భుతమైన రోడ్లు ఈ రాష్ట్రంలో నిర్మించాలి దానికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ఒక విజన్ ఉన్న నాయకులు రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నారు కాబట్టి గతంలో గత ప్రభుత్వంలో తెలుగుదేశం హయాంలో రోడ్లు ఎలా ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే కాబట్టి రాబోయే రోజుల్లో మంచి రోడ్లు, మంచి ప్రభుత్వాన్ని మనం రాబోయే 100-150 రోజుల్లో మనం చూడబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వాన్ని గద్దె ఇచ్చడానికి ఎంతకంటే మరింత సమయం ఆసన్నమైందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఎమ్మెల్యే గారు.